जनसेन पार्टी अध्यक्षुडु पवन कल्याण यादाद्री भुवनगिरी जिल्ला चौटपल मुनिसिपालिटी लक्खारंलो जनसेन कार्यकर्ता कोंगरि सैदुलु कुटुंबानि परामर्शिंचारु। कार्यकर्त चित्रपटानिकि पूलमालालु वेसि निवाळुलर्पिंचारु। सैदुलु भार्य तल्लिनि ओदार्चारु। आ कुटुंबं पडुतुन्न इब्बंदुलनु अडिगि तेलुसुकुन्नारु। जनसेन पार्टी आ कुटुंबानिकि अंडगा उंटुंदनि भरोसा कल्पिंचारु। कोंगरि सैदुलु कुटुंबानिकि जनसेन क्रियाशीलक सभ्यत्वंलो भागंगा 5 लक्षल ప్రమాద బీమా చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు। అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో జనసేన పరిమిత సీట్లలో పోటీ చేస్తుందని, తెలంగాణలో అధికారం వచ్చేంత స్థాయి జనసేనకు లేకపోయినా ప్రభావం చూపించే స్థాయి ఉందని తెలిపారు। మామూలు చేయగా తెలియదు। అందరు నేనే అవపడుతున్నట్టున్నా ఒలిగొండ మండలం సంబంధించిన జనసేన కార్యకర్త కొంగర్ సైదులు యాక్సిడెంట్ లో గురై చనిపోయారు। జనసేన అమలు చేస్తున్న ఈ కార్యకర్తల బీమా పథకం రోజున స్వయంగా చెక్ తీసుకొచ్చి నేనే కుటుంబానికి ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది। బాగా నేను కలిసి వేసిన సంఘటన ఇప్పుడే తండ్రి కొంగర్ సైదులు యాక్సిడెంట్ గురై చనిపోయిన నెల రోజుల్లోపే ఆయన బిడ్డకు కూడా యాక్సిడెంట్ అయ్యి 3-4 ఫ్రాక్చర్లు అయ్యి స్టీల్ రాడ్స్ అంత చిన్న బిడ్డకు చూస్తే 6 ఏళ్ల బిడ్డకి చాలా బాధ కలిగింది। ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులు బిడ్డలకు సంబంధించి మేము ఏం చేస్తున్నాం, బిడ్డల భవిష్యత్తు కోసం ఆ బిడ్డల భవిష్యత్తులో ఆ పథకం కింద కొంగర్ సైదులు గారి ముగ్గురు బిడ్డలను కూడా తీసుకొచ్చి వారికి భవిష్యత్తులో వారి చదువులకు కానీ వారి విద్య వైద్య సంబంధించిన ఖర్చులన్నీ కూడా జనసేన పార్టీ దాన్ని తీసుకుంటే దానికి అది ఆ భరోసా ఇచ్చాను। నిజంగా వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి। అలాగే ఈ విషయాన్ని మా దాకా తీసుకొచ్చిన మా జన సైనికుడు కుమార్ గారికి అలాగే నాయకులు సతీష్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। కష్టాల్లో ఉన్న జనసేన పార్టీ రోజున నా మొట్టమొదటి తమ్ముడు సినిమా చేస్తున్నప్పుడు నాకు కేవలం ఒక ఎన్జీఓగా ఒక సహాయం చేస్తే సరిపోదు, ఒక రాజకీయాల్లో ఒక బలమైన స్థానం ఉంటే తప్ప ప్రజలకు ఏమి చేయలేము అన్నది నాకు ఆ సంఘటన నాకు నల్గొండ జిల్లాలో జరిగింది। తమ్ముడు సినిమా చేస్తూ ఆ 100 రోజులు పండగ చేద్దామంటే దాని బదులు ఎవరికైనా కూర్చొని ముఖ్యంగా మన నల్గొండ జిల్లాలో ఆ టైంలో ఫ్లోరోసిస్ చాలా ఎక్కువ బాగా